రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ ని క్లిక్ చేయండి. గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. మెరుపు తాకిడి నుండి తప్పించుకోవడానికి చెట్టు కింద నిలబడడం మంచిదా లేదా ఏ కారులోనో కూర్చోవడం మంచిదా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్తే మెరుపు తాకిడి నుండి తప్పించుకోవడానికి చెట్టు కింద నిలబడడం మంచిదా లేక ఏ కారులోనో కూర్చోవడం మంచిదా? ఏదైనా పని మీద మనం బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా వానలో చిక్కుకుంటాం. ముందుగా వాన వస్తుందని అంచనా వేయగలిగితే తగిన ఏర్పాట్లతో బయటికి వెళతాం. అలా కాకపోతే అనుకోకుండా వర్షం ఎదురైనప్పుడు అది కూడా ఉధృతంగా కురుస్తూ ఉంటే ఏ చెట్టు కిందకో లేదా దగ్గరలో ఉన్నటువంటి వేరే చోటుకు వెళ్ళి వర్షం నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేరడం అంటే చెట్టు కింద చేరడం మంచిదా లేదా దగ్గరలో ఉన్న ఏదైనా కారులో కూర్చోవడం మంచిదా అని ఆలోచిస్తే రెండోదే మంచిది. ఎందుకంటే మబ్బుల్లో పుట్టి భూమికి తాకే మెరుపులో అపారమైన విద్యుత్ శక్తి ఉంటుంది. ఈ మెరుపుల దాడికి ఏటా అనేక వందల మంది ప్రాణాలు కోల్పోతుంటారు. నీటి మేఘాలన్నీ విద్యుత్ శక్తికి నిలయాలే. ఈ మేఘాల పైభాగం అధిక ధనావేశాన్ని కలిగి ఉంటుంది, అడుగు భాగం రుణావేశాన్ని కలిగి ఉంటుంది. ఈ అడుగు భాగం కలిగి ఉన్నంటే ఈ రుణావేశపు విద్యుత్ శక్తి ఎప్పుడు కూడా మెరుపు రూపంలో భూమిని ఎప్పుడు తాకుదామా అని తహతహలాడుతూ ఉంటుంది. ఈ తహతహలాడుతూ ఉన్నటువంటి ఈ మెరుపు అతి సమీప మార్గం నుండి భూమిపై అన్నిటికంటే ఎత్తుగా ఉన్న ఏదైతే ఉంటుందో ఆ ఎత్తైనటువంటి ప్రదేశం మీదకి రావడానికి ఎక్కువగా తహతహలాడుతూ ఉంటుంది. సాధారణంగా ఎత్తైన ప్రదేశం ఏముంటుందంటే చెట్లు ఎక్కువగా మనం చూడొచ్చు. కాబట్టి ఎత్తుగా ఉన్నటువంటి చెట్లు మీదకి ముందుగా తాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రక్షణ కోసం చెట్టు కింద చేరిన మనం మెరుపు తాడికి గురై ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. అలా కాకుండా అదే మనం కారులో ఉంటే మెరుపు కారుని తాకిన పక్షంలో ఏమవుతుందంటే కారుకున్న మెటాలిక్ ఫ్రేమ్ అనేది విద్యుత్ వాహకంగా పనిచేసి మెరుపును భూమిలోకి చేరవేసేలా చేస్తుంది. కాబట్టి మెరుపు తాకిడి నుండి తప్పించుకోవడానికి ఈ రెండు ప్రయారిటీల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే కారుకి ఇవ్వాలి. చెట్టు కింద ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. కాబట్టి అదేవిధంగా I'm gonna be a little bit of a